బోనని తేల్చి చెప్పారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. వెలగపూడి సచివాలయంలో సీఎంను లగడపాటి కలిశారు. అనంతరం లగడపాటి మాట్లాడారు, వ్యక్తిగతంగానే సీఎంను కలిశానని, రాజకీయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. రాజకీయాలకు దూరంగా అని తన గతంలోనే చెప్పానని, తానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలన్నదే తన కోరిక అన్నారు. సీఎంతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని, రాజకీయ అంశాలైతే ఇంట్లోనో పార్టీ కార్యాలయంలో కలిసేవాడినని లగడపాటి తెలిపారు. రాజకీయ సర్వేలు వ్యాపకం, దాన్ని కొనసాగిస్తూనే ఉంటానని, విశ్లేషకుడుగా సర్వేలు చేయిస్తానని ఆయన చెప్పారు. మొన్నే చెప్పా కదా, ఢిల్లీలో కూడా చెప్పాను, రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదు, సో రాజకీయాలకు రావట్లేదు, సంబంధం లేదని చెప్పాను. రాజకీయానికి దీనికి సంబంధమే లేదు, సో వ్యక్తిగతంగా నేను కలిశాను, అంతకు మించి లేదు. కానీ మీ ఫ్యాన్స్ అంతా మీరు మళ్ళీ రాజకీయాలకు రావాలని మీరు ఎక్కడికి వెళ్ళి అడుగుతా ఉన్నారు సార్? ఇప్పుడు అడుగుతున్నారా అడగట్లేదు ఇష్యూ కానే కాదు, నేను మొన్న కూడా ఢిల్లీ స్పష్టంగా చెప్పాను, నాకు ఇష్టమై రాజకీయాల్లోకి వచ్చాను, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలను తప్పుకున్నాను, దాన్ని కట్టుబడున్నాను. కానీ 2019 ఎలక్షన్ సమీపిస్తున్నాయి, మీరిచ్చే ప్రతి ఏదైతే సర్వే ఉందో అది నిజమవుతూ ఉండటంతో మరింత ఆసక్తిగా మారుతుంది. రాజకీయ విశ్లేషణ వేరు, ప్రత్యక్ష రాజకీయాలు ఉండటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాలను తప్పుకున్నా కానీ రాజకీయ విశ్లేషణ తప్పుకోలేదు. ఆ విశ్లేషణ నా వీలును బట్టి, అవసరాన్ని బట్టి, అవసరం కంటే కూడా మెయిన్ వీలును బట్టి, అది ఒక సరదా నాకు, అది ఒక హాబీ లాగా, అందుకని అది గతం నుంచి గతంలో చేశాను, అలాగే భవిష్యత్తులో కూడా చేస్తాను. ఎట్లా ఉంది సార్ మూడేళ్ల పార్లమెంట్ విశ్లేషణ? అది మీరు చెప్పాలి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఎందుకంటే అంటే మీకు తెలుసు, గత మూడేళ్ల నుంచి నేను వస్తానికి రెండు రాష్ట్రాలు దూరంగానే ఉన్నాను, నేను ఢిల్లీలో ఉన్నాను, సో రెండు రాష్ట్రాలు దూరంగా ఉన్నాను. కాబట్టి ఒకటే సంతోషం ఏంటంటే, మొదట్లో కొంత రెండు రాష్ట్రాల మధ్యన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, అంటే పరిపాలన పరంగా కానీ లేకపోతే ఇతర తగిన భావోద్వేగాల లోనైనా, ఆ భావోద్వేగాలను సర్దుమణిగిపోయినాయి. ఇప్పుడు ప్రజలు ఐకమత్యంగా ఉన్నారు, అలాగే ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసిగానే ఉన్నాయి, అలాగే పార్టీలు కూడా అంటే పార్టీల పరంగా పోరాడుతున్నారు కానీ ప్రాంతాల పరంగా ఎవరు పోరాడుకోవట్లేదు, అందుకే అది ఒక మంచి పరిణామం, దాన్ని సంతోషిస్తున్నాం. అంటే పంతం ఇక పంతం ఏం కాదండి, పంతం గాని లేదా పట్టుదల ఏం కాదు, ఏదో అనుకున్నాను అప్పుడు, ఏదో అన్నాను, ఆ మాట కట్టుబడి తప్పుకున్నాను. సో కాకపోతే మళ్ళీ రావాలా రావద్దా అన్నది ఖచ్చితంగా అది రకరకాల ఊగానే వస్తున్నాయి కాబట్టి పోయిన వారం స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే నేను ఆ నిర్ణయానికి కట్టుబడినాను, నేను రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు కట్టుబడినా మా రాజకీయాలకు ఇక్కడ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచి పోటీ చేస్తాను, రకరకాలు వస్తున్నాయి కాబట్టి నేను ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు, ఏ పార్టీలో చేరట్లేదు, నేను నా మాట కట్టుబడినాన్ని మాత్రం అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పదే పదే ఏపీ సీఎం చంద్రబాబుని కలవటం మీద మీరు వచ్చి కలిసే కానీ రకరకాల గానాలు, ఆయన రకరకాల లెక్కలు. చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి ఆయన, ఏ ఒక్కరికో ఏ వర్గానికో ఏ పార్టీకో ముఖ్యమంత్రి కాదు, ఆయన మొత్తానికి ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షాలు కలవచ్చు, అలాగే సామాన్య ప్రజలు కలవచ్చు, ఎవరైనా కలవచ్చు కాబట్టి. సో ఆ కలయికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజకీయ పరంగా కలవాల్సి వస్తే సెక్రటరీలో కలవరు, అది వాళ్ళ పార్టీ ఆఫీస్లో కలవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో కలవాల్సి వస్తుంది. సో సెక్రటరీలో కలిస్తే దానికి రాజకీయ సంబంధం లేదని భావించాలి. సార్ చెప్తాను కదా, ఏదైనా రాజకీయం కానే కాదు, వ్యక్తిగతం అని చెప్పాను, అంతకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తు చెప్పాను, రాజకీయాల మీద కాదు, రాజకీయాలు తప్పుకొని మళ్ళీ రాజకీయాల మీద నేను మళ్ళీ మాట్లాడుతూ బాగుంటుంది చెప్పండి సార్. విశ్లేషకుడు ఎలక్షన్ అప్పుడు చెప్తా ఇప్పుడు, ఎందుకంటే మీరు చూసారు కదా మన ఈ మధ్య మూడేళ్ల తర్వాత బై ఎలక్షన్లు వచ్చినాయి. సో నేను కొత్తగా చెప్పేది విశ్లేషణ, మీకే తెలుసు ఆ విశ్లేషణ ఎలా ఉందో. సో అందుకని ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది చెప్పట్లా, నేను చెప్పండి, వాళ్ళు అడిగారు కాబట్టి మీరు మొన్న మీరే విశ్లేషించుకోండి చెప్తున్నాను. సార్ రెండేళ్ళ లేదా ఒకటిన్నర ఏళ్ల క్రితం తర్వాత ఎలక్షన్ ఉన్నాయి, అప్పుడున్న పరిస్థితి బట్టి అప్పుడున్న విశ్లేషణ ఖచ్చితంగా చెప్తాను. ఎలక్షన్ మీద మీరిచ్చిన సర్వే పోల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వచ్చింది, దాని బేసిస్ నేను సీఎం గారు దాని మీద మీతో మాట్లాడారు, డిస్కస్ చేసి రాజకీయాలే మాట్లాడాలని చెప్తున్నాను, రాజకీయ మీటింగ్ థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడుతున్నాను.